వెల్కమ్ టు వ్యూ పాయింట్ వచ్చే ఎన్నికల్లో కాపులదే కీ రోల్ వారు ఎటువైపు నిలిస్తే వారిదే అధికారం లో చంద్రబాబు వైపు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వైపు నిలబడితే అధికారం సాధ్యమైంది ఇప్పుడు జనసేన వైపు అందరూ చూస్తున్నారు అందుకే కాపులంతా ఇప్పుడు జనసేనలోకి రావాలని ఆలోచిస్తున్నారు కాపుల్లో బలమైన నాయకుడు విజయవాడ మాజీ శాసనసభ్యుడు కాపు నేత వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే జనసేన పార్టీలో చేరుతారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి ప్రస్తుతం వంగవీటి టీడీపీలో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ మాజీ ఎమ్మెల్యే బోండా కు దక్కే అవకాశాలున్నాయని సమాచారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి రాధాకు ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తుంది అదే సమయంలో జనసేన పార్టీ అధిష్టానం ఆయనకు పార్టీ టికెట్ గురించి హామీ ఇచ్చినట్లు సమాచారం అయితే అతనికి ఏ నియోజకవర్గం నుండి అవకాశం లభిస్తుందో స్పష్టంగా తెలియదు వంగవీటి టీడీపీని వీడుతున్నట్లుగా వస్తున్న పుకార్లపై వంగవీటి నుంచి ఎలాంటి తిరస్కరణ కానీ ధ్రువీకరణ కానీ బయటకు రాలేదు ఆయన మౌనంగా ఉండడంతో పార్టీ నుంచి మరిన్ని ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లుగా అయింది అయితే స్థానిక టీడీపీ నేతల నివాసాల్లో మాత్రం ఆయన కనిపిస్తూ ఉండడంతో ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన టీడీపీ నుంచి జనసేనలోకి ఫిరాయిస్తారనే పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నారు రాధా యువసేన సోమవారం విడుదల చేసిన ప్రకటన సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది వంగవీటి టీడీపీకి రాజీనామా చేస్తానండం పూర్తిగా అబద్దం ఇది ఆయన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర ఇలాంటి పోకర్లను ఎవరూ నమ్మవద్దని రాధా టీడీపీలోనే కొనసాగుతారని అన్నారు పదే పదే ఇలాంటి క్లారిటీలు ఇవ్వాల్సిన అవసరం లేదని రాధా యువసేన ప్రకటనలో పేర్కొంది పదవుల కోసం పార్టీలు మారే సంస్కృతి వంగవీటికి లేదని స్వచ్ఛ రాజకీయాలకు చిత్తశుద్ధికి మాజీ ఎమ్మెల్యే పేరుని ఆ వార్తలను ఖండించింది వంగవీటి రాధా అభిమానులు అనుచరులు ఇలాంటి పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదని యువసేన పేర్కొంది అయితే ఈ ప్రకటన నిజంగా రాధా యువసేన స్వయంగా పోస్టు చేసిందా లేదా ఇది కల్పితమా అనేది స్పష్టంగా తెలియలేదు వంగవీటి నుంచే ప్రకటన వచ్చి ఉంటే అది ఊహాగానాలను క్లియర్ చేసి ఉండేది కానీ యువసేన ఆ ప్రకటన కూడా సోషల్ మీడియాలో చేయడం రాధా మౌనంగా ఉండడమే అందరినీ ఆలోచింపజేస్తుంది దాని ప్రామాణికతను ధృవీకరించాల్సిన ఉంది సో రాధా ఖచ్చితంగా జనసేనలోకి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది